గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పుట్లమ్మవారి తిరునాళ్ళ మొదలు. పుట్లమ్మవారి తిరునాళ్ళ మొదలు రోజు ఎవరైనా గుడి తలుపులు తీసి నీళ్లు జల్లి ముగ్గేసి శుభ్రం చేస్తారేమో నేను చూస్తున్నాను. ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి నేను చూస్తున్నాను. 3 గంటలకు ఎవరు రాలేదు, 4 గంటలకు ఎవరు రాలేదు, 5 గంటలకు ఎవరు వచ్చి కనీసం తలుపు కూడా తీయలేదు. చివరకు 5:15 అర్చక స్వామి వచ్చి తలుపు తీశారు. నేను ఈరోజు గుడిలో కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను, కానీ గుడి తలుపులు తీయకపోవడంతో ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసి కొబ్బరికాయ కొట్టుకున్నాను. అమ్మవారి గుడి ప్రాంగణంలో కుక్కలు దర్శనమిస్తున్నాయి. వీళ్ళు ఆచారాల గురించి మాట్లాడతారు, రూల్స్ గురించి మాకు చెబుతారు. వీళ్ళు చెప్పే రూల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. వీళ్ళు కళ్ళు తాకి గుడికి వస్తారు, మందు కట్టి కుంకుమ పూజలో పాల్గొంటారు. వీళ్ళకి స్నానం అనే మాట వీళ్ళ డిక్షనరీలో ఉండదు. ఎంత గొప్పవాడైనా సరే క్యూ లైన్లో నుంచవలసిందే. కానీ వీళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ స్నేహితులు, బంధువులు ఎన్నిసార్లు అయినా గుళ్ళోకి వెళ్ళవచ్చు రావచ్చు. ఇది యాదల పుట్లమ్మ గుడి పరిస్థితి.